भारतीय जनता पार्टी हनुमकोंड जिला आध्वर्यंलो हैदराबाद रंगारेड्डी महबूब नगर टीचर्स एमएलसी एन्निकल्लो विजय साधिंचिनंदुकु ई रोजु संबरालु चौरस्तालो जरुपुकोवडं जरिगिंदि। मुख्यंगा मेधावुलु अदे विधंगा टीचर्ल अंदरिकी कूडा मी पक्षान वारिकि मरोकसारि धन्यवादालु तेलियजेस्ता उन्ना। ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు మేధావులు గాని టీచర్లు గాని ప్రతి ఒక్కరు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలవాలి, భారతీయ జనతా పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనలో ఈ రోజు ఎమ్మెల్సీ గెలిచిందంటే దానికి సంకేతంగా కనబడతా ఉన్నది। ముఖ్యంగా ఈ రోజు ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు ముందు లాస్ట్ కు జరిగే ఎన్నికల్లో ఈ రోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు గెలుపొందడం, రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు తొలిమెట్టుగా మేము భావిస్తా ఉన్నాం। అదే విధంగా ఈ రోజు తెలంగాణలో 1200 మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణను సాధిస్తే ఇయాల 1200 మంది ఆత్మ బలిదానాల మీద అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు కల్వకుంట్ల కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళను అధికారం చెలాయించుకొని కోట్ల రూపాయలు సంపాదించి ఏ విధంగా వాళ్ళ ఒక్క కుటుంబంలోనే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఏ విధంగా ఉండి బిడ్డ ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా పట్టం కట్టి ఇయాల ఏవైతే లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ఇయాల తెలంగాణలో వాళ్ళు ఒక్కలే ఉన్నట్టుగా భావిస్తూ మొన్న చూసిన మనం కవిత గారు ఏదైతే కేసీఆర్ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు మహిళలు ఏదైతే చేయరో ఏదైతే చేయకూడదో ఏదైతే తలవంపులో ఆ పని లిక్కర్ దందా చేసి ఇలా తెలంగాణ ప్రజలను తెలంగాణ మహిళలను అభిమానపరిచింది। దానికి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఇలా తెలంగాణ సమాజం అంతా కవిత పక్షాన కొట్లాడాలట। మరి ఏ విధంగా కవిత పక్షాన కొట్లాడాలంటే నువ్వేం చెప్పినావు, ఇలా కేసీఆర్ గారు ఏం చెప్పిండు, అవినీతి నా బిడ్డ చేసిన నా కొడుకు చేసిన నేను శిక్షిస్తా అన్నాడు, ఇలా శిక్షించేది పక్కకు పెట్టి నా బిడ్డ పక్షాన తెలంగాణ ప్రజలు కొట్లాడాలని మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఏ విధంగా ఇది సిగ్గుచేటు అని అర్థమైతలేదా? కాబట్టి ఇలా తెలంగాణ సమాజం ఆలోచిస్తూ ఉన్నది, ఇలా తెలంగాణను సాధించి కేసీఆర్ కుటుంబం చేతిలో పెట్టేందుకు ఏ విధమైన పర్యావరణం ఉన్నదో ఆలోచిస్తున్నారు। కాబట్టి ఇలా మేధావులు కానీ టీచర్లు కానీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించిండ్రు, మరొక్కసారి మీ ద్వారా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం।